లాక్డౌన్ వచ్చినా, సమాజం కుళ్ళిపోయినా, కుశించిపోయినా, భయపడి ఏమైపోయినా, అన్ని జనులు తిండికి బట్టకి లేనిపోయిన వాటికి వచ్చినా, బైబిల్ చెప్తుంది మీరు చింతింపకుడి. చింత అన్న పదానికి చెప్పిన భయపడకుడి. దేనికి భయపడక, ఫుడ్కా భయపడకండి, బట్టకా భయపడకండి, హెల్త్ కండిషన్ భయపడకండి. నా వైపు చూడండి, మొదటి నా రాజ్యాన్ని నీతిని అర్థండి. అన్ని జనులు తిండి లేదని భయపడతారు, అన్ని జనులు బట్టలు లేవని భయపడతారు, అన్ని జనులు నీడ లేదని భయపడతారు. మీరు అన్ని జనులు కాదు, విశ్వాసులు. విశ్వాసులైన మీరు నా రాజ్యాన్ని నీతిని ఎదిగితే బైబిల్ చెప్తుంది అవన్నీ మీకు ఇస్తాడండి. ఇస్తాడంటే ఇచ్చాడండి, ప్రతిదీ ఇస్తాడు ఆయన. ఆయన కొరకు నిలబడు, వచ్చేస్తే ఆయన ఇస్తాడు ఖచ్చితంగా. ఆ భక్తిని ఆ భయాన్ని మనం అనుభవించగలిగితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. చాలామందికి ఆశ్చర్యం ఏంటి చెప్తున్నా, ఏమి ఉండవండి వాళ్ళ ఇంట్లో, సరైన పోషణ ఉండదు, ఏమీ ఉండదు. ఎలా బతుకుతున్నారా మీరు అంటారు కొంతమంది వాళ్ళని చూసి. అలా బతికేస్తారు ఆ బైబిల్ పట్టుకుని అంతే. మనకన్నా బాగా బతుకుతుంది తెలుసా, మనకు బంగ్లాలు ఉంటాయి, రంగులు ఉంటాయి, హంగులు ఉంటాయి, మనకు సుఖం ఉండదు, వాడికి ఏమీ ఉండవు, చాలా హ్యాపీగా ఉంటాడు. వాళ్ళ కారణం ఒకటి, వాళ్ళ దేవుడితో వాళ్ళ జీవితం ముడిపడదు, హ్యాపీ అంతే. బైబిల్ చెప్తుంది నీకు బట్ట అయినా, తిండి అయినా, ఆరోగ్యమైన, అప్పులైనా, ఇబ్బందులైనా, సమస్యలైనా, సూత్రం ఒకటి, ఆయనకు భయపడు, ఆయన నీతిని రాజ్యాన్ని మొదట ఎత్తుకో, అవన్నీ వచ్చేస్తాయట. మనం అది ఎత్తుకుమా, ఆయన భయాన్ని ఎతకం, ఆయనకు భయపడడం ఎతకం, ఆయన భక్తిని ఎతకం, ఆయన ఆజ్ఞలు ఎతకం, ఏమి ఎతకం, ఏమి ఎదుగుతాం. మంచి ఉద్యోగం ఎక్కడ ఉంది ఎదుగుతాం, అందుకని ఇంకా దూరం పోతుంది. మంచి తిండి ఎక్కడ దొరుకుతుంది ఎదుగుతాం, మంచి హెల్త్ ఎక్కడ దొరుకుతుంది ఎదుగుతాం, ఇవన్నీ ఎదుగుతావు. నువ్వు ఎదుకే కొద్దే దూరం అయిపోతాయి. నువ్వు దేవునికి దగ్గరికి రా, అవన్నీ వెనకాల వచ్చేస్తాయి. వచ్చేస్తే అటు ఆయనకి అంతే, అది కరెన్సీ అయినా, హెల్త్ అయినా, ఏదైనా తెచ్చి నీ దగ్గర పెడతాడట, అంతే. మనం వాటి కోసం పరిగెట్టినంత కాలం అవి మనకు అందకన్నా దూరంగా పోతాయి. నువ్వు దేవునికి దగ్గరగా పరిగెట్టు, అవన్నీ ఎత్తుకుంటూ మన దగ్గరికి వచ్చేస్తాయి. మనల్ని దేవుడు పోషించే విధానం చూసి ఈ సమాజం కుల్లి కుల్లి సావాలి. అప్పుడు మనల్ని చూసి భయం రావాలి, ఎవరికి మనల్ని చూసి ఏడిసేవాళ్ళకి భయం రావాలి. పెద్ద పనిష్మెంట్ అని చెప్పిన మనల్ని చూసి ఏడ్చేవాడికి పెద్ద పనిష్మెంట్ ఏంటంటే మనం ఇంకా ఎదిగిపోతాం దేవుళ్ళు అంతే. ఎందుకంటే పెద్ద పని, ఆడికి మానసిక రోగం వచ్చి చచ్చిపోతాడు ఏదో రోజు. ఏటి ఎలా అయిపోతాడు, సూత్రం ఒకే ఒక్కటే, దేవునికి దగ్గరగా ఉండు, నీకేం కావాలని ఇస్తాడు. నిన్ను చూసి ఏడ్చే వాళ్ళ ముందు నీకు పూదండలేసి నిలబెడతాడు అంతే. మనుషులకు భయపడాలా, పాములకు భయపడాలా, బొద్దింకలకు భయపడాలా, రోగాలకు భయపడాలా, ఈ సమాజానికి భయపడాలా, ఈ ఒంటరితనానికి భయపడాలా, దేనికి భయపడాలా? దేవునికి భయపడు, దేనికి భయపడతాడు, దేవునికి మాత్రమే భయపడు. కార్యము చేయవాడు ఆయనే అంట. ఇక ఏవి నోటీసులోకి తీసుకోకండి, ఎందుకంటే నేను బతకనేవి ఏమండి.